మిస్టర్ సుబ్బయ్య ఎవడరా సుబ్బయ్యని సుబ్బయ్యని పేరు పెట్టి పిలుస్తున్నాడు బ్రోకర్ అని పిలవొచ్చా ఏయ్ ఎవడరా బ్రోకర్ రీసెంట్ గా డీలర్ అని పిలువు లేదా మీడియేటర్ అని పిలువు ఏం కావాలి నీకు లైసెన్స్ కావాలి అర్జెంటా ఆర్డినరీయా చాలా అర్జెంట్ అండి ఏయ్ ఏంట్ర ఓట్లు అడగడానికి వచ్చిన ఎమ్మెల్యే లాగా ఉంగుని మాట్లాడుతున్నావు నిన్ను ఎక్కడో చూసినట్టుగా ఉంది మ్యాన్ ఏయ్ తలతో ఆ రిమూవ్ ది క్యాప్ కమ్ ది క్యాప్ రిమూవ్ ది కూలింగ్ గ్లాస్ ఆ ఒరేయ్ పార్ద సర్ది కిందులో రాస్తాను సందులో రాస్తాను బాగినోడి కదా నన్ను క్షమించండి తెలియకు మీతో గొడవ పెట్టుకున్నాను లైసెన్స్ లేకుండా సిగ్నల్ కి డబ్బులు కడుతున్నాను తమరే ఏదో విధంగా నాకు లైసెన్స్ ఇప్పించాలి అందుకు మీరు ఎంత అడిగినా ఇస్తాను నో డబ్బు ముఖ్యం కాదు మ్యాన్ ఓన్లీ జాబ్ సటిస్ఫాక్షన్ ముఖ్యం నేను చెప్పినట్టుగా చెయ్యి నీకు 100% డిస్కౌంట్ ఏం చేయమంటాడు డీలర్ తిన్నగా పైకి వెళ్ళి అక్కడ మూడో సీట్ లో ఉన్నాడా లేడా అని తెలియకుండా నల్లగా ఒక హిప్పోపోటమస్ ఉంటుంది హిప్పోపోటమస్ ఏయ్ ఇంగ్లీష్ లో నీట్ గుర్రం అన్నాను మ్యాన్ ఆ హిప్పోపోటమస్ నెత్తి మీద సాచ్ గట్టిగా ఒక రొట్టు అక్కడ కయ్యి అరుస్తాడో నేను ఇక్కడ ఉంటాను ఓకే డెన్ ఆ గన్ హలో ఏంటో మంచి కంటికే కనపట్టలేదు బ్రేకింగ్స్ ఫిట్ అయ్యాక మమ్మల్ని అంతా మర్చిపోయావా ఏ జోకులన్నీ ఏమయ్యాయి చూడు స్వప్న ఆఫీస్ లో బిజీగా ఉన్నాను డిస్టర్బ్ చేయకు చూసావా ఇదే వద్దనేది సార్ ఈయనకి ఉద్యోగం వచ్చిందే మా నాన్న దయవల్ల పనిలో ఉన్నాను డిస్టర్బ్ చే ఈ ఉద్యోగం కోసం మా ఇంట్లో బట్టలు ఉతికి టాయిలెట్ క్లీన్ చేసేవాడు సార్ ఇప్పుడేమో తర్వాత రా అంటున్నాడా స్వప్న డోంట్ ఎంబరాస్ మీ కుక్కకి నీళ్లు పోసి పావడ అవును చేశాను ఇప్పుడు ఉద్యోగం వచ్చింది గొదలే ఓకే జోక్ చెప్పు నేను వదిలేస్తాను ఏ జోకులు పావడాకి నాడాలు కొట్టున అయిపోయింది కావాలంటే ఇదిగో ఈ పుస్తకంలో జోకులే నీ కొట్టేసి నీకు చెప్పింది ఈ పుస్తకాన్ని నీకే ప్రజెంట్ చేస్తున్నాను డైలీ చదివి నువ్వే జోకులు చెప్పు అందరితో నన్ను వదులు నీ సంగతి తర్వాత చూసుకుంటాను ఐస్ కుచ్చి కుచ్చి కొనమ్మా చందు కుచ్చి కుచ్చి ఈ అమ్మాయికి ఇక్కడేం పని చందుకు ఉద్యోగం ఇప్పించిందే నేను ఇటు చూడు ఇంకెప్పుడు ఈ సతిలీలవతి వేషాలు వేయకు చందుతో ఏదో మాట్లాడావు డూయట్స్ పాడావు అక్కడక్కడ ముక్కు ముక్కు రాసుకున్నావు అంతవరకు చాలు ఫినిష్ ఇక్కడి నుంచి నీ చిల్లర పనులన్నీ మానుకో ఫిబ్రవరి 30వ తారీఖు నాకు చందుకి పెళ్లి ఆ రోజు రాత్రి ఫస్ట్ నైట్ అందుకు ప్రాక్టీస్ చేయడానికే ఈ బుక్ ఏ జోక్ విత్ లవ్ చందు వాట్ ఇస్ ది చందు అయ్యో ఏం జోక్స్ ఒక్కొక్క జోక్ చదివి వినిపిస్తుంటే మా ఇంటి కుక్కు కూడా సిగ్గుపడుతుంది ఓకే బాయ్ ఐస్ బాయ్ చందు కుచ్చి కుచ్చి కొనమ్మా చందు ఏంటిది అదేదో బాగుతుంది నువ్వు డిసైడ్ చేస్తే రాలి ఆ అమ్మాయి నీ కెరీర్ కి ముఖ్యం అనుకుంటే ధారాళంగా చేసుకో కానీ ఇద్దరు జీవితంతో మాత్రం ఆడుకోకు అయ్యో దాని మాటలు నమ్మేవా దాని ఒళ్ళంతా అబద్ధం దాని ఒళ్ళంతానా నీకెలా తెలుసు ఆహోర్ భగవంతుడా ఏదో మాట వరుస కన్నానంతే డైలీ ఏ జోక్ చెప్పు చెప్పు అని తొందర పెట్టేది ఆ గొడవ భరించలేకపోయి జోక్స్ పుస్తకాన్ని తనకే ప్రెజెంట్ చేశాను అది ఇప్పుడు ఇలా ట్విస్ట్ చేసి ఫిబ్రవరి 30 పెళ్ళేంటుంది 32వ తేదీ బోరందా నీకు అసలు ఫిబ్రవరిలో 30వ తారీఖు ఉందా సారీ చెప్పాలనుకుంటున్నాను కొంచెం ఒంటరిగా వదిలేస్తే పని చూసుకుంటాను మొదటి రోజు ఉద్యోగానికి వచ్చాను నువ్వు బటన్స్ పెట్టడం ఆఫీస్ లో ఉన్న వాళ్ళంతా చూస్తున్నారు ఓ పని చేయి కొంచెం దూరంగా ఉండు సాయంత్రం 5:30కి ఈ థియేటర్ షిండ్లర్స్ లిస్ట్ లో పిక్చర్ ఆడుతుంది అద్భుతమైన పిక్చర్ జనం ఉండరు మహా ఉంటే 10 మంది ఉంటారు అక్కడ కలుసుకుంటాం నీ చీ టేబుల్ మీద పెట్టు కొంచెం ఉండమ్మా కాఫీ తాగి వెళ్దువు కానీ వద్దండి ఓ చిన్న సందేహం ఏంటి నా దగ్గర లేనిది అతని దగ్గర ఏముంది చెప్పామంటే ఫ్యూచర్ లో కరెక్ట్ చేసుకుంటాను కాస్త మెదడుకు తగిలేలా చెప్పమ్మా ప్లీజ్ Thank you.
కంటిపాపలో వేళనీడ కనిపించింది. కాపాడొచ్చు. నా సర్వీసులో మర్మకళలోని ఇన్ని సూక్ష్మాలు తెలుసుకుని ఉపయోగించిన వాడిని నేను చూడలేదు. ఇంకొంచెం బలంగా కొట్టినట్టయితే చాలా ప్రమాదం జరిగేది. కొట్టిన వ్యక్తి ఈయన ప్రాణం పోకూడదని ఎంతో జాగ్రత్త పడ్డాడు. కాస్త రెస్ట్ తీసుకోండి. సరే సార్, అతను పట్టుకున్నారా? ఇంకా లేదు సార్, అన్ని చెక్ పోస్ట్లకి మెసేజ్ పంపాను. 24 గంటలు అలర్ట్ గా ఉంటున్నారు. ఈ నిమిషం వరకు వాళ్ళిద్దరూ ఈ డిస్ట్రిక్ట్ వదిలి వెళ్ళండి సార్. అయితే ఏ హోటల్ ని ఏ రాజ్యాన్ని వదలకండి. ఈవెన్ హాస్పిటల్, సత్రం, ఓల్డేజ్ హోమ్స్ దేన్ని విడిచిపెట్టకండి. కొత్తగా ముసలాడు ముసలిది ఏ ఏరియాలో ఉన్నా సరే వెంటనే పక్కన పోలీస్ స్టేషన్ లో ఇన్ఫార్మ్ చేయండి సార్. ఆస్తి అంతస్తు సర్వం ఇవేనే. పోలీసులను మానించని ఇల్లు. నలుపు బండి, శవాల వాహనం, అంతకుడన్న బిరుదు, పోలీసుల కాలింపు. ఇది చూసి దిగులుగా ఉంది అమృతం. మీరు మళ్ళీ మీ పోరాటాన్ని ఆరంభించారని అర్థమైంది. కాకుంటే తెల్లవాళ్లకు బదులు సొంత వాళ్ళు. ఏనాడు నా మాన ప్రాణాలు కాపాడారు, ఆనాడే మన ఇద్దరు జీవితాలు ఒక్కటై మీ దారిలో నా దారి ఏకమైంది. చచ్చిపోతే మీకు చావే లేదు. అన్ఫిట్, లైసెన్స్ రాదు. ఏమిటి సార్ ఇది? నేను అన్ని కరెక్ట్ గా చేశాను. ట్రాఫిక్ రూల్స్ లెఫ్ట్ అన్ను, రైట్ అన్ను, నో పార్కింగ్ అన్ని చెప్పానుగా. 8 వేయమన్నారో అది వేశాను. 8 వేస్తే సరిపోతుందా? చాలండి, 11 వేయాలి. 11? 10 వేయమంటారు సార్? చెప్పు సుబ్బు. ఇటు చూడ, బైక్ స్టార్ట్ చేసి ఆగి బైక్ తో పాటు జంప్ చేసి మళ్ళీ టర్న్ తీసుకుని ఆగామనుకో 11 వేసినట్టే. కాకపోతే బండి దిక్కుండా ఇది వేయాలి. అట్టేసామనుకో నీకు లైసెన్స్ వచ్చేసింటే. పోరు దుర్మార్గులారా, గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళు ఇలా దోచుకుంటున్నారా? ఏయ్, కవర్ లో అమౌంట్ పెట్టి ఇచ్చేదాని పేరు ఎలా గవర్నమెంట్? అది నువ్వు అర్థం చేసుకున్నావా? నీకు లైసెన్స్ లేదా నువ్వు న్యూసెన్స్. ఇంకా నువ్వు గెట్ అవుట్. బరా చూడు, ఎఫ్సీ లో సంతకం పెట్టు. ఏ బండికి? ఆ బస్కి అమ్మా. ట్రావెల్స్ గుడ్ కండిషన్, చూడటానికి అట్టు ఉంది కానీ రంగేస్తే షోరూమ్ బండే. ముసలి దానికి మేక దేశం. 3-స్టార్ బస్. ఈ బండికి ఎఫ్సి కజ్జి కుక్కలా ఉంది. ఓనర్ ఎవరు? ఇదిగో ఈయనే. నమస్కారం సార్, ఇవాళ రాత్రి ఇంజిన్ మారుస్తాను, కొత్త పెయింట్ కూడా వేస్తాను. అయితే అన్ని రెడీ చేసి రేపు పొద్దున్నే తీసుకురా, అప్పుడే సంతకం. సార్ సార్, రేపటి నుంచి 5 రోజులు గవర్నమెంట్ హాలిడేస్ సార్. ఎంత బండి రిపేర్ చేసినా ఎఫ్సి లేకుండా రూట్లోకి వెళ్ళలేదు. 4 రోజుల పని మెట్లు కలిసినట్టే సార్. సంతకం పెట్టారంటే ఫార్మాలిటీ చేసుకుంటాను సార్. సంతకం పెట్టమ్మా.
నా మనసు ఒప్పుకోవట్లేదే బండికి బ్రేక్లన్నీ ఉన్నాయో చూడు సుబ్బు ముల్లంగి దుంపల్లాగా కట్ల కట్లుగా తెచ్చాడు కంచి వాసన దాని వాసనే వేరమ్మా సంతకం పెట్టుమా పెట్టరా నీకోసం చాలా రిస్క్ తీసుకుంటున్నాను బండి రెడీ కాగానే కండిషన్ చూపించాలి ఏంటి తప్పకుండా చూపిస్తాను సార్